మాకు దారిదాపు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు శ్మశాన వాటికి ఏంది రైతు వేదిక కానీ ఊర్లలో ఊర్ల మా గ్రామ పంచాయతీ వరకు కానీ దారిదాపు ఒక 18 లక్షల దాకా రావాలి. ఇట్లా 18 లక్షలు మేము అప్పు తెచ్చినాం. అప్పు తెచ్చి ఇక మళ్ళీ కట్టాలంటే అవి కట్టలేక చాలామంది చాలా విధాలుగా అవుతారు. మేము గిట ఒక దగ్గర ఈడాడ అప్పులు తెచ్చి ఇవన్నీ కట్టడం చేయడం జరుగుతుంది. మాకు ప్రభుత్వం నుంచి తొందరగా బిల్స్ వస్తే ఇంకా గ్రామం అభివృద్ధి చేస్తాము. సర్పంచి గెలవక ముందుకు మనమే ఒకరిని క్వశ్చన్ చేసేది, ఏం చేస్తుంది మీరు ఏంది అనేది. ఇప్పుడు మనం ఆ స్థాయి మనమే ఉన్నాం కాబట్టి మనం వాళ్ళు సర్పంచ్ అప్పుడు ఏ లేని పనులు మనం చేద్దామనే ఉద్దేశంతో ముందరకు వచ్చినాము. కొన్ని పనులు కొన్ని కాకపోతుంటే గిట నాగిట బాధ అనిపిస్తుంది. మనం జనాలకు న్యాయం చేద్దామనేది ముందరకు వచ్చినాము. కొన్ని పనులు చేయకపోతే గిట మనం ఇచ్చిన హామీలు చేయకపోతే జనాలలో మనం మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాము. సమాజంలో విలువలతోటి కూడుకున్న సమాజం కాబట్టి మనం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే అరే పలాను సర్పంచ్ ఉన్నప్పుడు మాకు ఈ పని చేసింది ఆ పని చేసింది అని వాళ్ళు చెప్పుకోవడం ఉంటుంది. మనం గిట గర్వంగా నేను ఈ పని చేసిన ఊరికి నేను ఈ సేవ చేసిన అనేది చెప్పుకోవడం ఉంటుంది. నన్ను నా మీద నమ్మకం పెట్టుకొని జనాలు నన్ను గెలిపించరు. నేను వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయను. ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి ఈ 2 ఏళ్ళల్లో 3 ఏళ్ళల్లో అయ్యింది. మళ్ళీ ఇంకా 2 ఏళ్ళు ఉంది మాకు. 2 ఏళ్ళల్లో గిట గ్రామం అభివృద్ధి చేస్తాను. ఖచ్చితంగా మా గ్రామం నేను అభివృద్ధి చేస్తానని నమ్మకం నాకు.